ఇంతకే చాలా దినాలు చాలా క్షణాలు మన జీవితంలో మనం పాడు చేసేసాం నాశనం చేసుకున్నాం. ఈ ప్రపంచంలో పాపం చేయని మానవుడు ఎవ్వరూ లేరు, ఎవరూ లేరు. ఈ భూమి మీద పాపము చేయనటువంటి మానవుడు ఎవరూ లేడు. అయితే పాపము చేసిన తరువాత ఆ పాపమును దేవుని సన్నిధానములో ఒప్పుకొని, అయ్యా నేను పాపం చేశాను, తెలుసో తెలియకుండా నా జీవితంలో ఇంతకాలము నేను చేయకూడనటువంటి పాపాలన్నీ చేశాను, నా భార్యను మోసం చేశాను, నా భర్తను మోసం చేశాను, నా బిడ్డలను మోసం చేశాను, నా తల్లిదండ్రులను మోసం చేశాను, ఇదిగో నన్ను నేనే మోసం చేసుకున్నాను, అయ్యా నన్ను బ్రతికిస్తున్న నిన్ను కూడా నేను మోసం చేశాను తండ్రి, ఇక నుండి నా బ్రతుకు నేను మార్చుకోవాలి అని నేను అనుకుంటున్నాను, నా బ్రతుకును సరిదిద్దుకోవాలని నేను అనుకుంటున్నాను అని ఏ క్రైస్తవుడైతే ఏ మానవుడైతే దేవుని పాదాలు చుట్టుకొచ్చి బ్రతుకులను మార్చుకోవడానికి తమ మనసును మార్చుకోవడానికి మారు మనసు పొందడానికి ఎవరైతే తమ హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటారో వారి జీవితాలను దేవుడు వెలుగుననివ్వబోతున్నాడు, వారి జీవితమును దేవుడు నిత్య జీవనానికి నిత్య జీవమునకు నడిపించబోతున్నాడు.